నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దశపాపహర దశమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఈ దశమి తిథికి తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ జన్మ జన్మాంతరాల్లో కానీ చేసినటువంటి 10 రకాలైన దోషాలని, తప్పుల్ని, పాపాలని పోగొట్టే శక్తి ఉంది. అందుకే దీన్ని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు. దశపాపహర దశమి సందర్భంగా కాశీక్షేత్రంలో గంగా స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో మీరు గృహంలో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో అన్ని గదుల్లో కూడా గంగాజలాన్ని సంప్రోక్షణ చేయాలి. ఇలా చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే ప్రామాణిక గ్రంథాల ప్రకారం దశపాపహర దశమి సందర్భంగా స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. అలాగే స్నానం చేసే సమయంలో గంగాదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలు చెప్పుకోవాలని వ్రత చూడామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. దశపాపహర దశమి సందర్భంగా స్నానం చేసే ముందు సంకల్పం ఎలా చెప్పుకోవాలంటే, మమయేత జన్మాంతర సముద్భూత దశవిధ పాపక్షయకర ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. ఈ సంకల్పంలో ఉన్న అర్థం ఏంటంటే, మమయేత జన్మాంతర సముద్భూత అంటే ఈ జన్మలో కానీ జన్మ జన్మాంతరాల్లో కానీ నేను చేసినటువంటి దశవిధ పాపక్షయకర ద్వారా 10 రకాలైనటువంటి పెద్ద పాపాలని పోగొట్టుకోవటానికి పరమేశ్వర ప్రీత్యర్థం స్నానమహం కరిష్యే, ఈశ్వరుడి అనుగ్రహం కోసం ఈ స్నానాన్ని నేను చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. అలాగే స్నానం చేసే సమయంలో గంగాదేవికి సంబంధించినటువంటి ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నారాయణ్యై దేవత్యై దక్షాయై శివాయై అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యైతే నమో నమః అనే నామాలు స్మరించుకుంటూ స్నానాన్ని ఆచరించాలి. దానివల్ల గంగాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మీరు గంగా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ నామాలన్నీ పఠించలేని వాళ్ళు గంగా 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 అనుకుంటూ గృహంలో గంగాజలం కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో ఇష్టదైవానికి 10 రకాలైనటువంటి పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే 10 రకాలైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. అదేవిధంగా మీకు దగ్గరలో నది ఉన్నట్లయితే ఆ నదిలో స్నానం చేసిన తర్వాత త్రిమూర్తులను స్మరించుకుంటూ, సూర్యనారాయణమూర్తిని స్మరించుకుంటూ, గంగాదేవిని స్మరించుకుంటూ పేలాల పిండి ఉండలను 10 విడిచిపెట్టాలి. అలాగే కొన్ని నువ్వులు కూడా నదీ ప్రవాహంలో విడిచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని దశపాపహర దశమి సందర్భంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గంగాదేవికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకం, దేవీ సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారణి తరల తరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతి రాస్తాం తవ పద కమలే అనే శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత 11 సార్లు పఠించడం ద్వారా కూడా దశపాపహర దశమి సందర్భంగా సంపూర్ణమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన నిర్జల ఏకాదశి లేదా త్రివిక్రమ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం, వీటికి వివరాలు చెప్పక్కర్లేదు కదా, ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం. వీటిని విముచ్య విడిచి నిర్మమః, మమత్వము లేనివాడే శాంత, అటువంటి వాడు బ్రహ్మభూయాయ. బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మముగా అగుటకు, అంటే తానే బ్రహ్మముగుటకు, తానే బ్రహ్మవుడమే కదా కైవల్యం. అది అగుటకు కల్పతే అంటే సమర్థుడవుతున్నాడు, బ్రహ్మమైపోతున్నాడు అని లేచూడండి. ఇక్కడ అది పొందడానికి వాడు సమర్థుడవుతున్నట్టు, ఇలా సేవ చేసిన వాడు
బుద్ధ్యా విశుద్ధయ నుంచి విముచ్య నిర్మమశాంతక వరకు సాధన చెప్పాడు. ఇది సాధన, ఇది ఉపాసన అంటే ఇదండి. ఇలా చేసినటువంటి వాడు బ్రహ్మమును పొందుటకై సమర్థుడవుతున్నాడు. ఆ బ్రహ్మం పొందినవాడు ఎలా ఉంటాడు? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిన్ లభతే పరా. వాడు బ్రహ్మభూతుడై అంటే బ్రహ్మస్థితిని బ్రాహ్మీభూతుడై ప్రసన్నాత్ముడై అటువంటి వాడికి నశోచతి నకాంక్షతి, వాడి దేనికి దుఃఖించడు కాంక్షించడు. కాంక్షించడంటే కొరత ఉంది. వాడు పూర్ణ బ్రహ్మమత అయిపోయిన తర్వాత వాడికి కొరత లేదు కనుక కోరిక లేదు, నకాంక్షత దుఃఖించడు. ఎందుకంటే బ్రహ్మమునికి వేరుగా ఏది లేదు గనక, సర్వం బ్రహ్మమయమైన స్థితికి వెళ్ళాడు గనక అతడు దుఃఖము లేదు. అన్ని బ్రహ్మమైనప్పుడు కొరత లేదు కనుక కోరిక లేదు. అందుకే నశోచతి నకాంక్షతి. అటువంటి వాడు సమస్సర్వేషు భూతేషు సర్వభూతముల యందు సమబుద్ధి కలిగి ఉంటాడు. ఎందువల్ల చెప్పండి? అంటే వీడైనా వాడైనా నాకు ఒకటేనండి అని కాదు, వీడు వాడు అని కనిపించట్లేదు, వీడిలో వాడిలో ఒకటే కనబడుతుంది, అది బ్రహ్మమే. కనుక అంతా బ్రహ్మమునే చూస్తున్నాడు కనుక సమహ సర్వేషు భూతేషు అటువంటి వాడు మద్భక్తిని లభతే పరాం, వాడికి నా భక్తి లభిస్తుంది. చాలా చిక్కుగా ఉందే, భక్తి అంటూ ఉంటేనే ఆ స్థితి వస్తుందని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇవన్నీ చేసేవాడికి నాపై భక్తి లభిస్తుంది అంటే ఇదేమిటయ్యా బాబు అంటే, అక్కడ స్వకర్మణ తమభ్యర్చ అని చెప్పింది సాధన భక్తి. మద్భక్తిని లభతే పరాం అనేది సిద్ధభక్తి. కనుక సాధన భక్తితో ప్రారంభించాడు తమభ్యర్చ నుంచి, సిద్ధభక్తితో ముగించాడు. అంటే భక్తి ఎప్పుడు ఉంటుంది? సాధన దశలో గౌణభక్తిగా ఉంటుంది, సిద్ధ దశలో ముఖ్యభక్తిగా ఉంటుంది. ఈ భక్తి పూర్ణ భక్తి అంటే జ్ఞానం సిద్ధించకుండేది భక్తి అనండి, మరొకట్లేదు. ఇక్కడ జ్ఞానం పొందాలంటే ఉండాల్సింది భక్తి అనండి, మరొకట్లేదు అన్నాడు. ఇక్కడ ఇదేంటండి చాలా చిక్కుగా ఉంది, జ్ఞానం పొందాలంటే భక్తి ఉంది, జ్ఞానం వచ్చే భక్తి తప్ప మరొకటి ఉండదు. ఇది ఎలా పెడితే అలా చెప్పేస్తావేంటయ్యా అంటే, మా కృష్ణుడే ఇదివరకు చెప్పాడు మీరు గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒడిచిపెట్టేస్తుంటారు కనుక గుర్తులేదు, కానీ నేను గుర్తు చేస్తానంటున్నారు మా గురుగారు. ఎవరు? శంకరులు. ఏవం భూత జ్ఞాననిష్ట అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ అనే జ్ఞాననిష్ట స్థితే కదా, అలా అయినవాడు మద్భక్తిం నా భక్తిని పొందుతాడు. ఆ భక్తి ఏంటి? పరాం, మర్చిపోవద్దు, పరాభక్తి అన్నాడు ఇక్కడ. భక్తిం పరాం కలిపి పరాభక్తిని పొందుతాడు అన్నాడు ఇక్కడ. స్వకర్మణ అభ్యర్చ పరాభక్తి కాదు, అది అపరాభక్తి. పరాభక్తి, పరాభక్తి స్వయం ఫలరూపత్వాత్త నారదులు చెప్పింది అది ఇక్కడ. అదే ఫలం, భక్తికి భక్తే ఫలం. అంటే అభ్యర్చ స్థితి నుంచి పరాంభక్తికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పరాంభక్తిలో పరమాత్మ తప్ప మరొకట్లేదు, పరమాత్మ తప్ప మరొకట్లేదు అన్నంత ఐక్యం ఆ భక్తిలో ఉంటుంది. ఇంకా భగవంతుడు ఉన్నాడు నేను పూజిస్తున్నాను అనే స్థితి నుంచి అసలు నేననేది కూడా లేదు, ఉన్నదంతా పరమాత్మే అనే స్థితి ఎంత పరిపూర్ణమో చూడండి. అటువంటి భక్తుడు ఉంటాడంటే ఇదివరకు అధ్యాయం మర్చిపోయావు నువ్వు, 11-12 అధ్యాయాలు జాగ్రత్తగా విను అని. ఏవం భూత జ్ఞాననిష్ట మద్భక్తిం, మద్భక్తిం అంటే ఎవరి యందు భక్తి? మయి పరమేశ్వరే భక్తి భజనం. భజనం అంటే ఆశ్రయం, పట్టుకొనుట. వాడు ఎలా పట్టుకుంటాడంటే ఆయన నాకు వేరు నేను ఆయనకు వేరు అని కాకుండా అది అనన్య భక్తి, ఆ ఏకత్వ స్థితిలో ఉంటాడు. అది పరాభక్తిని ఎందుకు అనిపించుకుంటుందంటే ఉత్తమాం జ్ఞానలక్షణాం. ఇది భక్తి అని అంటారా అంటే కృష్ణుడే అన్నాడు ఎక్కడ, చతుర్విధ భజంతే మాం జనాశ్రుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ. ఆ ఛందస్సులోనే ఆర్తో జిజ్ఞాసురర్థార్థి ఒకవైపు తోశాడు, జ్ఞానీచ గుడి తీసుకొచ్చాడు ఇక్కడ జ్ఞాని. అందులో చెప్పి ఊరుకోకుండా తేషాం జ్ఞాని నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అన్నాడు. అందులో మళ్ళీ జ్ఞాని నాకు ఇష్టం అన్నాడు కదా. ఎందుకంటే ఇతర భక్తులకి నేను వాడు అని ఉంది, కానీ జ్ఞానభక్తుడికి నేను వాడు అని కూడా లేదు. వాడి అహం నాలో కరిగిపోయింది అయ్యా, ఉన్నదంతా బ్రహ్మమే వాడికి ఇక్కడ. అటువంటి స్థితిని ఏమంటారు? పరాభక్తి అంటారు. కనుక ఈ విధంగా సాధన చేసి ఎవడైతే కర్మన్నాకు అభ్యర్థన చేస్తూ ధ్యానయోగాన్ని ఈ విధంగా బుద్ధ్యా విశుద్ధయ నుంచి నిర్మమహ శాంత వరకు చెప్తూ ఉన్న దాన్ని ఎవడవలంబిస్తాడో వాడు క్రమంగా బ్రహ్మభూతుడై అంటే బ్రహ్మముతో ఐక్యము చెందినవాడై ప్రసన్నాత్ముడై సుఖదుఃఖాలు లేనటువంటి స్థితిలో సర్వమునందు సమబుద్ధిగా చూస్తూ అతడు పరాభక్తిని పొందుతున్నాడు అని చెప్తూ, ఇటువంటి పరాభక్తిని పొందాలి అంటే భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం.
భక్తితో మాత్రమే నన్ను తెలుసుకోగలరు సుమా అన్నాడు. భక్త్యా మామభిజానాతి, భక్త్యా త్వనన్యయా శక్ష్యహమేం విదోజ్ఞ శ్లోకంలాగే భక్తితో నన్ను అభిజానాతి సంపూర్ణంగా తెలుసుకుంటాడు. భక్తి ఉన్నవాడే నన్ను తెలుసుకోగలడు. ఎలా తెలుసుకోనంటే యావన్ యశ్చాస్మి తత్వత, యావన్ యశ్చ అంటే నేను ఎంతటి వాడునో ఒకటి, నేనెవడినో ఒకటి, ఈ రెండు తెలుసుకుంటాడు. ఎంతటి వాడు ఎవడు, ఈ మాట ఎంత చమత్కారంగా వేశారని, ఎంతటి వాడో తెలుసుకుంటాడు అంటే నా విభూతుల్ని తెలుసుకుంటాడు, ఎవడినో తెలుసుకుంటాడంటే నా తత్వస్వరూపాన్ని తెలుసుకుంటాడు. విభూతి యోగం మర్చిపోవద్దు, జగత్తంతా ఈశ్వర విభూతిలే కనుక విశ్వమంతా ఈశ్వరుని బల ఐశ్వర్య మహిమ సర్వజ్ఞత్వాది శక్తులతో ప్రకాశిస్తోంది కనుక ఇదంతా ఆయన మహిమే అని తెలుసుకుంటాడు. క్రమంగా ఆయన మహిమ ఆయన వేరు కాదు, ఆయనే తత్వత ఆయనే. మొదటి తటస్థ లక్షణం, రెండవది స్వరూప లక్షణం, రెండూ చెప్పాడు ఇక్కడ. స్వస్తి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. కిం తస్య రూపం కిము తస్య నామ, యస్యాణు మధ్యేపి నివాసమస్తి, ప్రదేశకాలానుగతాద్ విభిన్నం రుచి ప్రభేదాత్ కిల మన్యతే తత్. శ్రీ గణపతి సత్యానంద స్వామివారు భగవత్తత్వాన్ని గురించి సూటిగా మాట్లాడుతున్నారు. భగవంతుడు అంటే ఎవరంటే సర్వవ్యాపి అయినటువంటి వాడు, సర్వదేశ సర్వకాల వ్యాపి అయిన వాడు పరమాత్ముడు. ప్రతి అణువులోనూ పరమాత్మే ఉన్నాడు. అణువు యొక్క ఆకారం ఎంత, దాన్ని మళ్ళీ విభజించేందుకు వీలు లేనటువంటిదే అణువు అంటే. అటువంటి అణువులో కూడా ఉండగలిగిన పరమాత్మకు ఆకారం ఉండడానికి అవకాశం ఉందా? ఆయనకి చేతులు కాళ్ళు ఉండడానికి అవకాశం ఉందా? ఆ చేతుల్లో ఆయుధాలు మొదలైనవి అలంకారాలు ఉండేందుకు అవకాశం ఉందా? అంటే అణు నిర్వచనం ప్రకారం అలా ఉండటానికి వీల్లేదు. అయితే కొన్ని చోట్ల విష్ణువు అంటున్నారు, కొన్ని చోట్ల శివుడు అంటున్నారు, కొన్ని చోట్ల దేవి అంటున్నారు, వివిధ వర్ణనలు చేస్తూ ఉంటున్నారు. ఎలా వచ్చినాయి అంటే ఈ రూపాలన్నీ ఎవరో కల్పన చేసినవి కాదు. భక్తులు, సద్భావన గలవాళ్ళు, తన యందు ప్రీతి గలవాళ్ళు తన యొక్క నామరూపాతీతమైన తత్వాన్ని అందుకోలేని పరిస్థితుల్లో గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళని ఉద్ధరించేందుకోసం పరమాత్మే స్వయంగా తీసుకుంటున్న రూపాలు ఇవి. అలా అయితే ఒకే రూపాన్ని తీసుకోవచ్చు కదా, ఇన్ని రూపాలు ఎందుకు? సమాధానం చెబుతున్నారు, ప్రదేశ కాలానుగతాత్ రుచి ప్రభేదాత్. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క అభిరుచి, ఒక్కొక్క దేశంలో ఒకనక కాలంలో ఒకనక సన్నివేశంలో ఒక రకమైనటువంటి అభిరుచి యొక్క ఆవిష్కారం. ఆయా అభిరుచులకు ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఆయా రూపాలను పరమాత్మ స్వీకరిస్తూ ఉంటాడు. ఎందుకోసం? తన యొక్క నామరూపాతీతమైనటువంటి అసలైనటువంటి చైతన్య స్వరూపానికి వీళ్ళని ఉద్ధరించడం కోసం. రాజుగారి బిల్డింగ్ ఎక్కడుంది అన్నారు. ఈ రోడ్డు మీద వెళ్ళవయ్యా, మధ్యలో మంచి అందమైన పార్క్ కనిపిస్తుంది, ఆ పార్కును ఆనుకునే బిల్డింగ్ ఉంటుంది, అదే రాజుగారి ఇల్లు అన్నారు. బయలుదేరాడు, పార్క్ కనిపించింది, చాలా అందంగా ఉంది, ఆ పార్క్లో కూర్చున్నాడు. ఈ పార్కే బాగుందండి, నాకు రాజుగారి ఇల్లు అక్కర్లేదన్నాడు. అలాగే పరిశుద్ధమైనటువంటి నామరూపాతీతమైనటువంటి ఆ శుద్ధ చైతన్య పరమాత్మ స్వరూపాన్ని అందుకోవడానికి బయలుదేరిన వాడు దారిలో ఆ స్వామి యొక్క దివ్య నామ మంగళ స్వరూపాల మీద మనస్సు పెట్టుకుని అక్కడే అంటబెట్టి కూర్చున్నట్టయితే వాడు ఎన్నాళ్ళకి ఆ పరమాత్మ యొక్క స్వరూపానికి దూరంగానే ఉంటాడు, వీరు రాజభవనానికి దూరంగా ఉన్నట్టుగానే. ఈ రాజభవనాన్ని చేరుకోవాలంటే పార్కును ఆధారం చేసుకుని ఇంకా ముందుకు సాగాలి, అలాగే నామరూపాలని ఆధారంగా చేసుకుని ఇంకా ముందుకు సాగాలి. ఎక్కడికి పోవాలి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. వాక్కులు మనస్సులు ఎక్కడికి చేరవో, ఎక్కడ నామానికి రూపానికి తావులేదో, ఏది పరిశుద్ధమైనటువంటి చైతన్య స్వరూపమో అటువంటి ఆ దివ్య శాశ్వత అధిష్టాన సత్తా స్వరూపంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపానికి మనం చేరుకోవాలి. అలా చేరుకోవటానికి ఆ దివ్యమంగళములైనటువంటి భగవన్నామ రూపాలను సాధనాలుగా, మార్గాలుగా, ఉపకరణాలుగా వాడుకోవాలి. తప్పితే ఈ రూపం గొప్పది, ఆ రూపం తక్కువది అనే భావనలో కనుక పడిపోయినట్టయితే సత్వమార్గంలో వెళుతూ వెళుతూ ఉన్నవాడు వాడికి తెలియకుండానే రజో మార్గంలోకి, దాంట్లోంచి తమో మార్గంలోకి పడిపోతాడయ్యా. కానీ చాలామంది ఆ విషయం మర్చిపోతున్నారు, దాన్ని భావన చేయటం లేదు. చేయకుండా
నామరూపాల యందు అభినివేశంతో ఒక రకమైన ప్రేమతో ఇది నా రూపము, ఇది నాకు ఇష్టమైన రూపం కనుక ఇదే నిజమైన రూపము. ఎందుకంటే యశాణుమధ్యేపి నివాసమస్తి, అణుమధ్యంలో కూడా నివాసం ఉంది. ఇవాళ విజ్ఞాన శాస్త్రం పెరిగిన తర్వాత మనకు తెలుసు అణుమధ్యంలో ఏముంది, శక్తి తరంగాలు ఉన్నాయి. శక్తి తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆ నిత్యశుద్ధ చైతన్యంలోంచి వస్తున్నాయి. ఆ నిత్యశుద్ధ చైతన్య పరమాత్మను అందుకునేందుకోసం పరమాత్మకు ఉన్నటువంటి సమస్త నామరూపాలను కూడా మనం ఆరాధిస్తూ సమబుద్ధితో సేవిస్తూ ఆ శాశ్వత సత్య పదార్థానికి చేరుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అందుకోసం సద్గురు లేఖ ఆశీస్సును ప్రార్థిద్దాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. రశ్మిమంతం సముద్యాతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వాతం భాస్కరం భువనేశ్వరం. నేటి కాలమాన విశేషాల్ని గమనిద్దాం. స్వస్తి. శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:48. ఈరోజు తిథి దశమి. రాత్రి తెల్లవారుజామున 4:33 వరకు, అలాగే నక్షత్రం హస్త 11:10 వరకు. వర్జ్యం రాత్రి 8:02 నుండి 9:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుండి 5:56 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:13 వరకు. నిన్న తెల్లవారుజామున 4:26 ప్రారంభమైంది. ఈవేళ ఉదయం 6:13 పరిసమాప్తమైంది. ఇక రాహుకాలాన్ని చూస్తే సాయంకాలం 4:30 నుండి 6 వరకు. అష్టకవగరీత్యా శుభప్రదమైనటువంటి కాలం ఉదయం 11:00. ఈరోజు 3 ముఖ్యమైన విశేషాలు కనిపిస్తున్నాయి. 1, రామేశ్వర ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు. శ్రీరామచంద్రేణ సమర్చితం తం రామేశ్వరాఖ్యం సతతం నమామి. ఏ రామేశ్వరుడు అనేటటువంటి ఆ దైవాన్ని మనం ఇవాళ కొలుస్తున్నామో అక్కడ ఉండేటటువంటి ఈశ్వరలింగాన్ని రామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి రోజు ఈరోజు. లోకంలో శివ విష్ణు భేదం కనిపిస్తుంది అక్కడక్కడ, అది సరికాదనే యథార్థాన్ని తెలియజేస్తుంది రామేశ్వర లింగ ప్రతిష్ట ఈరోజు అనేటటువంటి విశేషం. 2, వారణాసిలో జూన్ 7వ తేదీన దశాశ్వమేధ ఘట్టంలో 10 రోజుల పాటు పవిత్ర స్నాన ఆరంభాలని చేశారు అని అనుకున్నాం. ఆ దశ దిన స్నాన ప్రారంభం అక్కడైతే, ముగింపు ఈరోజు జరుగుతుంది. కాయిక, వాచిక, మానసిక అని 3 తప్పులు అందరం చేస్తూ ఉంటాం. కాయిక దోషాలు 3, వాచిక దోషాలు అంటే మాట వల్ల మాట్లాడేవి 4, తరువాత మానసిక దోషాలు 3. ఈ 10 దోషాలు తొలగడానికి రోజుకు ఒక్కొక్క స్నానం చొప్పున చేస్తాం. దోషాలు తొలగిపోవు, కానీ ఇది శారీరకంగా చేసిన దోషం, ఇది మాట ద్వారా చేసిన దోషం,
ఇది మానసికంగా చేసినటువంటి దోషమని గ్రహించగలిగే బుద్ధిని ఇస్తాడు ఆ సూర్యభగవానుడు. ఈవేళ ఆదివారం కూడా గుర్తుంచుకోవాలి, ఈ 10 దోషాలని దోషాలుగా గ్రహించేటటువంటి బుద్ధిని సూర్యభగవానుడు ఇస్తాడు. ఇక ఆ దోషాలని చేయకుండా కూడా చేస్తాడు. ఇది అమోఘమైనటువంటి విశేషం. 2వది. ఇక 3వది, గంగా అవతరణం. ఏ 60,000 మంది బూడిద కుప్పలుగా అయిపోయారో సగరుని పుత్రులు, ఆ 60,000 మంది బూడిద కుప్పల మీదుగాను గంగమ్మ ప్రవహించేలా ఏ మహానుభావుడైనటువంటి భగీరథుడు అటు గంగమ్మని ఇటు శంకరుణ్ణి ప్రార్థించి శంకరుని యొక్క తల మీదకి గంగమ్మ వచ్చేలా చేసి అక్కడి నుంచి మెల్లగా ఈ 60,000 బూడిద కుప్పల మీదుగాను ప్రవహించేలా చేసి వాళ్ళందరికీ ఉత్తమ లోకాలని ప్రసాదింపజేశాడో మహానుభావుడైన భగీరథుడు. ఆ భగీరథుని చేత తీయబడింది కాబట్టి భగీరథీ గంగా అని అంటారో. అటువంటి గంగమ్మ భూమికి అవతరించిన రోజు కూడా ఈరోజే. ఇంతటి ఉత్తమమైనటువంటి ఇన్ని విశేషాలు కలిగిన ఈ రోజున శ్రీవిష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా రామచంద్రునికి సంబంధించిన శ్రీమద్ రామాయణ పారాయణాన్ని చేయడం లేదా లలిత సహస్రనామాన్ని పారాయణం చేయడం ఏదో ఒకదాన్ని సంపూర్ణంగా అవకాశం ఉన్నంతలో అవకాశం చేసుకుని కానీ చేస్తే సంపూర్ణమైన సూర్య అనుగ్రహం, లలిత అనుగ్రహం, విష్ణు అనుగ్రహం, గంగామ తల్లి అనుగ్రహం కలిగి గంగ బుద్ధికి అలా వికాసాన్ని కలిగించేది కాబట్టి బుద్ధి వికాసాన్ని కలిగజేస్తుంది ఈ వ్రత ఆచరణ వల్ల. నేటి ఆణిముత్యాలు. నిజం చెప్పాలంటే ధైర్యం ఉండాలి, మంచి చెయ్యాలంటే మనసుండాలి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. రాముడితో గడిపింది అల్పభాగ్యం. ఎందుకో తెలుసా? సంతోషంగా ఉన్న కాలం చాలా సరదాగా వెళ్ళిపోతుంది, ఇట్టే అయిపోతాయి రోజులు. చాలా కష్టపడ్డ రోజులు భారంగా పెడతాయి, కాలం దొరలనట్లుగా అనిపిస్తుంది. అబ్బాయి ఏమిటో, అసలు నడవట్లేదు కాలం అనిపించేస్తుంది. ఆ మనసులో కష్టం ఉంటే అది 13 ఆవిడ అనుభవించింది, 14 పూర్తవలేదు, 10 అయింది, కానీ అది అల్పభాగ్యం ఉంటుంది. ఎందుకని 10 కష్టం ఆవిడికి ఎంత తప్పు చేసేసిందో గుర్తొస్తుంది. మాం అల్పభాగ్యం లులిభేతదాని, ఆ కాలం నన్ను లోభపెట్టేసింది. ఆ ప్రత్యేకమైన సమయం ఉందే, ఆ కాలము ఈశ్వర స్వరూపం. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాలమే పుణ్యపాపములకు ఫలితాన్ని సుఖదుఖాల రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఆ దుఃఖం పొందడానికి అనువైనటువంటి కార్యం చెయ్యి అని చెప్పి ప్రకోపింపచేసి బుద్ధిని తప్పు చేయిస్తుంది, లేదా తప్పుగా 10 కనపడే పని చేయిస్తుంది. కాబట్టి దాని పర్యవసానం కొంతకాలం దుఃఖం అనుభవించవలసి ఉంటుంది. కానీ నమ్ముకుని నిలబడ్డవాడు పాడవడన్నది మాత్రం మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి లులిభేతధానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ, ఎంత అద్భుతంగా చెప్తోందో చూడండి. మూఢురాలనై ఆర్యపుత్రుణ్ణి విడిచిపెట్టేశాను. అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను. నేను అరణ్యవాసానికి, అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు. నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు. ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసింది అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు, భర్తృధర్మం నిర్వర్తించాడు. లక్ష్మణస్వామి చెప్పాడు కదా, మాట వినడం అంత గొప్పది. మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం. అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒరేయ్ నాయన, ప్రియంగా మాట్లాడేవాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు, కానీ
పైకి ప్రియంగా లేకపోయినా మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు. వాడి మాటని సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే, కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం, అది అజరామరం, అది అద్భుతం. కానీ లోకంలో అలా చెప్పే వక్త దొరకడు, ఒకవేళ అలా చెప్పేవాడున్నా వినే శ్రోత దొరకడు అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు రావణాసురుడితో. నేను ఆ రోజున లక్ష్మణస్వామి చెప్పిన మాట విని రాముణ్ణి పంపా, నేను తప్పు చేశా, రాముడు తన ధర్మం తప్పలా. అంత ఒత్తిడిలో వెడుతున్నా ఏమో లక్ష్మణస్వామి చెప్తున్నాడు, నేను వెళ్ళాక ఎవరైనా రాక్షసులు వస్తే లక్ష్మణస్వామిని తీసుకెళ్ళాల, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు కదలడానికి వీల్లేదు ఇక్కడి నుంచి, మళ్ళీ నేను తిరిగొచ్చే పర్యంతం వదిన యొక్క రక్షణ కర్తవ్యాన్ని నీ మీద పెడుతున్నానని చెప్పి లక్ష్మణస్వామికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు. అక్కడ లక్ష్మణస్వామి తన కర్తవ్యాన్ని విస్మరించలా అలాగే నిలబడ్డాడు. లక్ష్మణస్వామి అక్కడ అలాగే ఉండుంటే రావణుడు అసలు రాగలడా? లక్ష్మణుణ్ణి కూడా ఎవరు పంపించారు? నేను పంపించాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒకే పురుషులో భిన్న భిన్న సమయాల్లో భిన్న భిన్న రూపాలతో బుద్ధి పుడుతూ ఉంటుంది కదా, కానీ ఆ సమయానికి అనుగుణంగా లేనందువల్ల ఆ ఆలోచన వారికే నచ్చదు. నిశ్చిత్యతు యథా ప్రజ్ఞం, నిశ్చిత్యతు యథా ప్రజ్ఞం, యా మతిం సాధు పశ్యతి, యా మతిం సాధు పశ్యతి, తయా ప్రకృతే భావం, సా తస్యోద్యోగకారిక, సా తస్యోద్యోగకారిక. తన ప్రజ్ఞను బట్టి నిశ్చయించుకొని అది సరైనది అని భావించిన బుద్ధిని బట్టి మానవుడు పనిచేస్తాడు. ఆ బుద్ధి తనకు కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఏ పురుషుడైనా ఇది మంచిది అని నిర్ణయించుకొని శాంతితో కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఇతరులను సంహరించే పనులు చేయటానికైనా సిద్ధపడతాడు. ప్రజలందరూ తమ బుద్ధి లేదా వివేకాన్ని బట్టి వివిధ పనులు చేస్తారు, అవి తమకు మేలు చేస్తాయి అని భావిస్తూ ఉంటాడు. ఈ ఘోరమైన దుఃఖంలో నాలో పుట్టిన బుద్ధిని మీ ఇద్దరికీ వివరిస్తాను. అది నా శోకాన్ని తొలగిస్తుంది. ప్రజాపతి ప్రజలను సృష్టించి వారికై కర్మను వివరించాడు కదా, వారు చేయవలసిన పనులు కూడా విధించాడు. ప్రతి వర్ణంలోనూ ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. విప్రులో ఉత్తమమైనటువంటి వేదాన్ని, క్షత్రియుల్లో ఉత్తమమైనటువంటి తేజస్సును, వైశ్యుడిలో వ్యాపార సామర్థ్యాన్ని ప్రజాపతి నెలకొల్పాడు. నేను విప్రకులంలో పుట్టాను, అది గౌరవించదగిన ఉత్తమ కులం. కానీ దురదృష్టవంతుణ్ణి, క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తున్నాను. నేనెప్పుడు విప్రత్వాన్ని ఆశ్రయించి ఒక గొప్ప పని చేసినా ఆ పనిని సాధువులు మెచ్చుకోరు. ఎందుకంటే నేను ధనస్సును దివ్యాస్త్రాలను ధరించి కూడా తండ్రి మరణాన్ని చూస్తూ ఊరుకొన్నానంటే 10 మందిలోనూ ఎలా సమర్థించుకోవాలి, ఏం చెప్పి వారిని సర్ది చెప్పాలి వాళ్లకు. అందుచేత నేనిప్పుడు నా ఇచ్ఛానుసారంగా క్షత్రియ ధర్మాన్ని పాటిస్తాను, నా తండ్రి మాటను, మహారాజ మార్గాన్ని అనుసరిస్తాను. విజయంతో శోభించే పాంచాలురు ఈ రాత్రి తమ గెలుపును తలుచుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు. గుర్రాలను విడిపించి కవచాలు విడిచి ఉంటారు.
ఎలాంటి సందేహం లేకుండా నిద్రిస్తూ ఉంటారు. బాగా అలసిపోయి ఉంటారు కూడా. ప్రశాంతమైన చిత్తంతో నిద్రిస్తూ ఉంటారు. అలాంటి పాంచాలుల శిబిరంలోకి నేను వెళ్ళి వారిని అందరినీ చంపేస్తాను. ఇతరులకు వీలు కాని విధంగా శిబిరాన్ని కూడా ధ్వంసం చేస్తాను. పూర్వం ఇంద్రుడు దానవులపైకి పరాక్రమించినట్లుగా వారి శిబిరాల్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న పాంచాలులపైకి దాడి చేసి చంపేస్తాను. ఓ ఆచార్య, ఈరోజు దృష్టద్యుమ్నుడు మొదలైన ఆ పాంచాలులను నేను చంపటం ఖాయం. నిప్పు చెత్త చెదరాన్ని తగలబెట్టినట్లుగా, నిప్పు ఉంది కదా చెత్త చెదరం అన్నీ తగలబెడుతుంది, అది చెత్త చెదరాన్ని వారిని నేను ఈరోజు చంపేస్తాను. వారిని చంపిన తర్వాతే నేను శాంతిని పొందుతాను. అంటే వాళ్ళంతా చెత్త చెదరమని, వాళ్ళందరినీ నిప్పు కాలు చేసినట్టుగా నేను కాలు చేస్తాను. రుద్రుడు తీవ్రమైన కోపంతో పినాకపాణి అయి స్వయంగా ప్రాణులను వధించినట్లుగా, నేను ఈరోజున యుద్ధంలో పాంచాలను వధిస్తూ వారి పాలిట రుద్రుణ్ణి అవుతాను. ఈరోజు నేను సకల పాంచాలను వధించి ఆనందిస్తాను. రణభూమిలో పాండవులను కూడా చంపేస్తాను. ఈరోజు పాంచాలను ఒక్కొక్కరిగా చంపి నా తండ్రి రుణాన్ని తీర్చుకుంటాను. ఈ పాంచాలను కూడా దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, సైంధవుడు వెళ్ళిన మార్గంలోనే నడిపిస్తాను. ఈ రాత్రిపూట దృష్టద్యుమ్నుడి తలను పశువు శిరస్సు ఖండించినట్లుగా ఖండిస్తాను. ఓ కృపాచార్య, అలాగే ఈ రాత్రిపూట నిద్రిస్తున్నటువంటి ఐదుగురు ఉప పాండవులను కూడా పదునైన కత్తితో చంపేస్తాను. పాంచాల సేనను కూడా వధించి కృతార్థుణ్ణి అవుతాను. సుఖంగా ఉంటాను అన్నాడు అశ్వత్థామ. దాన్ని నిశ్చయించుకున్నాడు చంపాలని. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. కృపాచార్యుడు అశ్వత్థామ యొక్క చెడు సంకల్పాన్ని విని ఇలా అన్నాడు. ఓ ద్రోణపుత్ర, అదృష్టం కొద్ది నీలో ప్రతీకారం తీర్చుకోవాలనే బుద్ధి కలిగింది. అలాంటి నిన్నిప్పుడు ఆ ఇంద్రుడు కూడా అడ్డగించలేడు. సరే, తెల్లవారగానే మేము కూడా నీతో కలిసి వస్తాము. ఈ రాత్రి కవచాన్ని ధ్వజాన్ని విడిచిపెట్టు, విశ్రమించు. రేపు ఉదయమే నేను, కృతవర్మ కూడా కవచాలు ధరిస్తాం. రథాలు నెక్కి శత్రువులకు ఎదురు వెళుతున్నా, నీ వెంటే వస్తాం. నీతోనే ఉండి వారిలో పోరాడతాం. కనుక నువ్వు మాతో కలిసి రేపు యుద్ధం చేయి. అనుచరులతో పాటు పాంచాలును కూడా వధించు. నువ్వు విజృంభించి యుద్ధం చేయగలవు, నువ్వు సమర్థుడవు. కనుక ఈ రాత్రి విశ్రమించు నాయన. నువ్వు నిద్రపోకుండా మేల్కొని చాలాసేపు గడిపావు. కనుక ఈ రాత్రి విశ్రాంతి తీసుకో, శాంతిని పొందు. రేపు రణభూమిలోకి అడుగుపెట్టు. నువ్వు శత్రువులను చంపుతావు, ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే నువ్వు రథిక శ్రేష్ఠుడు. నీ దగ్గర గొప్ప గొప్ప ఆయుధాలను పట్టుకొని నువ్వు యుద్ధభూమిలో కనుక నిలబడితే దేవతలు కూడా నేను ఎదిరించలేరు. అటువంటి ఆయుధాలంతా నీ దగ్గర ఉన్నాయి. ఈ కృపాచార్యుడు కృతవర్మ రక్షణలో నువ్వు యుద్ధం చేస్తుంటే నీతో ఎవరు పోరాడతారు? ఎవరూ పోరాడలేరు. ఆ ఇంద్రుడు కూడా పోరాడలేడు. ఇది నిజం. కనుక మనం ఈ రాత్రి విశ్రాంతి తీసుకుందాం, నిద్రను వదిలించుకుందాం, చింతను విడిచి పెడతాం, హాయిగా పడుకుందాం. రాత్రి గడిచి తెల్లవారగానే శత్రువులను వధించుదాం. నీ దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా, నా దగ్గర కూడా దివ్యాస్త్రాలు ఉన్నాయి. అంచేత మనము అనుమానం లేదు మనకు. పైగా కృతవర్మ మేటి విలుకాడు, వీరుడు, ఎల్లప్పుడూ యుద్ధం చేయటంలో నైపుణ్యం గలవాడు. కనుక నాయన, మనమందరం కలిసి అందరూ వచ్చిన అందరూ ఎదురొచ్చినటువంటి శత్రువులందరినీ చంపేద్దాం. దానికేమి, మన ముగ్గురే చాలు. విజయం సాధించి ఆనందాన్ని పొందుదాం. మొత్తం పాండవ సైన్యాన్నంతా నాశనం చేస్తాం. దానికేమి, కలస చెందకు, ప్రశాంతిగా విశ్రాంతి తీసుకో. నువ్వు తప్పకుండా వారి శిబిరానికి వెళతావు, నీ పేరు వినిపిస్తావు.
రణభూమిలో పోరాడుతున్నటువంటి వీరులతో నువ్వు యుద్ధం చేస్తావు. ఇంద్రుడు కోపించి మహారాక్షసులను చంపినట్లుగా రేపు పగటిపూట వారిని చంపి ఆనందంగా విహరించు, విజయాన్ని సాధించు నాయన. మాది కూడా నీ లక్ష్యమే. రణభూమిలో మేము కూడా పాండవులను ఓడించకుండా ఎటుకు వెళ్ళం. మనం కోపించిన పాంచాలను పాండవులతో సహా చంపిన తర్వాతే వెను జరుగుదాం. ఒకవేళ మనమే చనిపోతే స్వర్గానికి వెళదాం అంతే కదా. రేపు మేము నీకు సకలోపాయాలతోనూ సహాయం చేస్తాం, ఇది సత్యం, నా మాట నమ్ము అని మేనమామ అయిన కృపాచార్యుడు అన్నాడు. ఆ మాటలను అశ్వత్థామ విని కోపించాడు బాగా. అతడి కళ్ళు ఎర్రగా అయ్యాయి. వెంటనే ఇలా అన్నాడు, ఓ మహాత్మ, నరుడు శోకానికి కానీ అసహనానికి కానీ లోనైనప్పుడు, వివిధ పనుల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా కోరికలు తీర్చుకోవటానికై ఆలోచిస్తున్నప్పుడు అతను నిద్రపట్టదు. ఎందుకంటే నీ ఒక యోచన చాలా పెద్దగా ఉంది. యోచన కొంచెం బదులు చేసుకో, కొంచెం అప్పుడే బాగుంటుంది, లేకపోతే చాలా పెద్దదిగా కష్టమవుతూ ఉంటుంది. ఎక్కువ శోకగ్రస్తుడై నీళ్లు కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి. మామా, ఇప్పుడు చూడు, నాలో ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒకటి నిద్రపోయినా వెంటనే దాన్ని ఇంకొకటి దుఃఖించేలాగా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది. తండ్రి హత్యను గురించి తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉన్న నాకు లోకంలో అంతకు మించిన గొప్ప దుఃఖం ఏముంటుంది? అనుభవించిన దుఃఖం ఏముంటుంది? ఏదీ లేదు కదా. ముందుగానే యోచన చేసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు అయిన తర్వాత ఏం ప్రయోజనం? ఆ దుఃఖము నా హృదయాన్ని రాత్రి పగలు దహిస్తుంది. ఆ పాపాత్ములు నా తండ్రిని ప్రత్యేకంగా ఎలా చంపారో నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. ఇలాంటి స్థితిలో ఉన్న నా వంటి వాడు ఒక ముహూర్తకాలమైనా ఎలా జీవిస్తాడు? జీవించి ఉండలేడు కదా. ద్రోణుడు దుష్టద్యుమ్నుడి చేతిలో మరణించాడని చెప్పేసి పాంచాలు అంటూ ఉండగా నేను విన్నాను. అలాంటి ఈ దుష్టద్యుమ్నుడిని చంపకుండా నాకు బ్రతకాలని లేదు. నా తండ్రిని చంపినందుకు ఆ దుష్టద్యుమ్నుడిని చంపుతాను, అతడికి సహకరించినందుకు పాంచాలను కూడా చంపుతాను. రణభూమిలో తొడలు విరిగి విలపిస్తున్నటువంటి దుర్యోధనుని రోదన నేను విన్నాను, కళ్ళారా చూశాను. ఆ దృశ్యం ఎంతటి క్రూరుడి మనసునైనా కాల్చకుండా ఉంటుందా? తొడలు విరిగిన మన రాజు యొక్క మాటలను వింటూ ఉంటే దయలేని వాడి కన్నుల నుండైనా సరే కన్నీరు కారుతుంది. పైగా నేను బ్రతికుండగానే మన పక్షమంతా ఓడించబడింది. దానివల్ల కలిగిన శోకం జలవేగం సముద్రాన్ని పొంగించినట్లుగా పొంగుతూనే ఉంది. అలా ఈ విషయాన్ని ఒక్కటే చింతిస్తున్న నాకు ఇక సుఖమేలా లభిస్తుంది? సరికదా, నువ్వు చెప్పింది. కృష్ణార్జునుల చేత రక్షించబడుతున్న వారు ఇంద్రుడికైనా ఎదిరించరాని వారు అని నాకు అనిపిస్తుంది. అది కరెక్టే. ఇలా చెలరేగుతున్నటువంటి ఈ కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను. ఈ కోపం నుంచి నన్ను విముక్తి కలిగించగలవాడు ఈ లోకంలో ఎవడూ లేడు. నేను ఇలా చేయాలని తీసుకున్న నిర్ణయం నాకు యుక్తంగా ఉంది, తగినదిగా ఉంది, అర్థమవుతుంది వాళ్లకు. మిత్రుడు ఓడిపోయారు, మిత్రులంతా ఓడిపోయారు, పాంచాలుడు విజయం సాధించారు అని చారుడు చెబుతున్నా ఈ మాట నా హృదయాన్ని కాల్చివేస్తుంది. కనుక నేను ఈరోజే వారు నిద్రిస్తున్న సమయంలోనే యుద్ధం చేస్తాను, నా శత్రువులను సంహరిస్తాను. నాకు నేర్పించింది గుడ్లగూబ పైన కాకులను చంపటం. ఆ తర్వాతే శాంతి పొందగలను, పొందుతా నేను. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోను, తర్వాత విశ్రాంతి నిశ్చితంగా నేను అప్పుడు నిద్రిస్తాను అన్నాడు అశ్వత్థామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. అశ్వత్థామ శత్రువులను ఈ రాత్రి పూటే వధిస్తానని తన నిర్ణయం చెప్పాడు. అప్పుడు కృపాచార్యుడు ఇలా అన్నాడు.
శుశ్రూషురపి దుర్మేధాగ శుశ్రూషురపి దుర్మేధాగ పురుషో నియతేంద్రియ నాలం వేదయితుం కృష్ణో ధర్మార్థమితి మే మతి. అశ్వత్థామ, ఇంద్రియాలపై అదుపు లేనివాడు, బుద్ధి కలుషితమైన వాడు ధర్మార్థాలను గురించి ఎంత విన్నా కూడా అర్థం చేసుకోలేడు. ఇప్పుడు నువ్వు ఆ పరిస్థితిలోనే ఉన్నావు. నీకు ఇంద్రియాలపై నియంత్రణ లేదు. ఇప్పుడు ధర్మాలు చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. తతైవ తావన్ మేధావి తతైవ తావన్ మేధావి వినయం యో నశిక్షతే నచకించన జానాతి నచకించన జానాతి సోపి ధర్మార్థ నిశ్చయం సోపి ధర్మార్థ నిశ్చయం. అలాగే మేధావి అయినా సరే వినయాన్ని కనుక అలవరుచుకోకపోతే ధర్మార్థ నిశ్చయాన్ని కొంచెం కూడా తెలుసుకోలేడు. నువ్వు మేధావివే, బాగా చదువుకున్నవాడివే, అయితే ఏం ప్రయోజనం? వినయం లేదు కనుక ధర్మార్థ నిశ్చయం నీకు కొంచెం కూడా తెలియదు. శూరుడవై బుద్ధి జాడ్యానికిలోనై మూర్ఖుడివైతే ఎంతకాలం పండితుడిని సేవించినా వడ్డించే గెరిటే పప్పు రుచిని గ్రహించలేని విధంగా ధర్మాలను తెలుసుకోలేడు కదా వాడు. ఇప్పుడు గరిట ఉందనుకోండి, ఆ గరిట పప్పు రుచి తెలుస్తుంది దానికి? రుచి ఎక్కడ తెలుస్తుంది దానికి? తెలీదు. ముహూర్తమపితం ప్రాజ్ఞగ ముహూర్తమపితం ప్రాజ్ఞగ పండితం పర్యుపాస్యహి క్షిప్రం ధర్మాన్ విజానాతి క్షిప్రం ధర్మాన్ విజానాతి జిక్వా సూపర సానివ. బుద్ధిమంతుడు పండితుణ్ణి కాసేపు సేవించినా చాలు, ఒక నమస్కారం చేసినా చాలు, సేవించినా చాలు, నాలుక పప్పు రుచిని గ్రహించినట్లుగా వెంటనే ధర్మాలను గ్రహిస్తాడు. పెద్దవాళ్లకు మర్యాద ఇస్తే చాలు, ఒక్క మాట వాళ్ళు చెప్తే ఖండితం ఏదో ఒకటి గ్రహించేస్తారు. నువ్వు బుద్ధిమంతుడిలాగా ప్రవర్తించు, ధర్మాలు నీకు తెలుస్తాయి. శుశ్రూషస్వేవ మేధావి శుశ్రూషస్వేవ మేధావి పురుషో నియతేంద్రియక పురుషో నియతేంద్రియక జానీయాదాగమాన్ సర్వాన్ గ్రాహ్యంచ న విరోధయేత్ గ్రాహ్యంచ న విరోధయేత్. జితేంద్రియుడు, మేధావి అయిన పురుషుడు పండితుల నోటి నుండి ఆగమ శాస్త్రాలను అన్నిటినీ విని వేగంగా గ్రహిస్తాడు. ఆ సారంతో తెలుసుకోవలసిన దానితో విరోధించడు, సమన్వయం చేసుకొని ఆచరిస్తాడు. మంచి బాటలో నడిపించరాని వాడు, ఇతరులను అవహేళన చేసేవాడు, దురాత్ముడు, పాపాత్ముడైన వాడు ఉపదేశించిన శుభకరమైన మార్గాన్ని విడిచిపెడతాడు, అనేక పాపకృత్యాలు చేస్తాడు, ఇతరులపై ఆధారపడిన వాడిని మిత్రులు పాపం నుంచి రక్షించగలడు. కొంతమంది అదృష్టవంతుడు పాపకర్మల నుండి విముక్తుడవుతాడు, కానీ దురదృష్టవంతుడు మాత్రం పాపకర్మల నుండి విముక్తిని పొందలేడు. పిచ్చివాడిని రకరకాల ఓదార్చు మాటలతోనూ బెదిరింపులతోనూ దారికి తెచ్చినట్లు మిత్రుడు సహచరుణ్ణి నియంత్రించవచ్చు, దారిలోకి తేవచ్చు, సుఖపడేలా చేయవచ్చు, కానీ మాట వినేవాడిని మాత్రం ఎవరు ఏం చేయలేరు కదా. మాట వింటే వాడిని మంచి దారికి తీసుకురావచ్చు, మాటనే వినకపోతే వాడు మూర్ఖుడై అతడు తప్పకుండా దుఃఖిస్తాడు, జీవితమంతా దుఃఖంలో పడిపోతాడు వినకపోతే. బుద్ధిమంతుడైన మిత్రుడు పాపకర్మలు చేస్తుంటే బుద్ధిమంతులు అదే పనిగాను యథాశక్తిగా వాటిని నిషేధిస్తారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మేము నిన్ను అలాగే వారిస్తున్నాం, నిన్ను ఇట్లనే తిడుతూ ఉంటాం, నువ్వు సరిపోవాలా అని అంటూనే ఉంటారు. కనుక నాయన,
నిన్ను నువ్వు నియంత్రించుకో. మంచి పనుల మీద మనసు పెట్టు. నా మాట విను. వింటే పశ్చాత్తాపం పడవలసిన పరిస్థితి రాదు నీకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.